ఆపిల్ పైకి కావలసిన పదార్థాలు: బటర్ 200 గ్రాములు, షుగర్ 100 గ్రాములు, మైదా 300 గ్రాములు, కోడిగుడ్డు 1, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఆపిల్స్ 2, కిస్మిస్ 1/2 కప్పు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, పంచదార 1/2 కప్పు, బటర్ 1 టేబుల్ స్పూన్. ఆపిల్ పై తయారు చేసుకునే విధానం: ముందుగా బటర్ వేసుకొని కొంచెం క్రీమీగా చేసుకోవాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మైదా పిండిని వేసి కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లోనే రెస్టింగ్ ఇచ్చి టాట్ మాల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని టాట్ మాల్స్లోని అమర్చుకొని ఫోక్ స్పూన్ తోటి హోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి బటర్ వేసుకొని, బటర్ వేడెక్కిన తర్వాత పంచదార వేసి, ఆ తర్వాత ఆపిల్ ముక్కలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని టాట్ మాల్లో వేసుకొని పైనుంచి కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీజ్ ఓవెన్లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే వేడివేడిగా ఆపిల్ పై రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.